हाई फ्रेंड्स नैन रवि चूसा यंग फार्मा रेडीजर तेलुगु फ्रेंड्स वीडियो वे मन की कलर सिक्सा सिक्स वीटनी ओनली मन की स्टडी पर्पस में वीट एक्सप्लेन चयन चाल मंद ब्रदर्स अड़ी वीट की फीड पड़ता ब्रदर अड़ेमात्र ब्रदर्स तस्कोटो एंकं सीजन अंडी करेक्ट सीजन मन की अमत उठा हैचिंग से प्रती पलटूर टाउन अभी अम्मतार ఎందుకంటే చాలా అందంగా కనిపిస్తాయి కదా కొంచెం కొంటారని చెప్పేసి పిల్లలు ఇష్టపడి కొనుక్కుంటారని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ కోసం అయితే అమ్ముతూ ఉంటారు అమ్మేటప్పుడు కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు మనకి ఇవి ఏ చిక్స్ అని అడిగితే అది వాళ్ళు వచ్చేసి రకరకాల పేర్లు చెప్తారు టర్కీ అని గిరిరాజా అని అదని ఇదని చెప్తారండి కానీ ఇది వచ్చేసి మనకి అవి అవో ఇవి ఈ చిక్స్ అనేవి ఓన్లీ దాన్ని కలర్ కొట్టి అమ్ముతారు సరదాగా మనం పెంచుకోవడం కోసం అంతేగాని మీరు ఈ చిక్స్ మీరు కొనుక్కునేటప్పుడు ఇది నిజంగా గిరిరాజా అవుతుందేమో ఇది నిజంగా టర్కీ అవుతుందేమో లేకపోతే అని చెప్పేసి కొనకూడదు సరదాగా పెంచుకున్నట్టయితే కొనుక్కోవచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే చిక్కు వచ్చేసి ఒక 10 రూపాయలకి అమ్ముతున్నారండి ప్రెజెంట్ ఒక్కొక్క టైంలో అయితే కొంచెం తక్కువ కానీ ఎక్కువ కానీ ఆ ఎగ్గో వాళ్ళకి పడే రేటును బట్టి హ్యాచింగ్ ఛార్జెస్ వేసుకొని అమ్ముతూ ఉంటారు యావరేజ్గా అయితే మనకు ఇప్పుడు 10 రూపాయలకి అయితే ఇస్తున్నారండి ఇది పెంచుకోవచ్చా బ్రదరు లేదని అడిగితే మీరు మీట్ పర్పస్కి పెంచుకోవచ్చండి కాకుంటే నాట్ కోడ్ బెస్ట్ వీటి మీద వీటి పెట్టి ఫీడ్ నాట్ కోడ్కి అయితే మనకి కొంచెం బాగుంటుంది ఇవి వచ్చేసి 1 కిలో కూడా ఎదగడం కొంచెం కష్టమే మనం ఎంతో జాగ్రత్తగా పెంచితే కానీ 1 కిలో 1.5 కిలో లో బిలో ఉంటాయి ఇవి వచ్చేసి కొంచెం తల్లి లేకుండా పెంచడం వల్ల మనకు బాగా అలవాటు పడిపోయి మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ కొంచెం రెట్లై వేస్తూ మనకు చికాకు కలిగిస్తాయండి చిన్నప్పుడు బాగానే ఉంటాయి కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఫుల్ వైట్ కలర్లో వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మాకు లేయర్ హ్యాండ్స్ లాగా మాకు లేయర్ హ్యాండ్స్ ఉంటాయి కదండి సేమ్ అవేవి వాటర్ బేబీస్ అవి నేను ఒక వీడియోలో తర్వాత వీడియోలో చెప్తానండి అసలు ఇవి ఎలా పుడతాయి ఏంటనేది మీకు ఆ కలర్స్ కూడా చూశారు కదా అక్కడ ఇది ఒరిజినల్ కలర్స్ వైటు ఇది వచ్చేసి కలర్లు ఎందుకేసి అమ్ముతారు అసలు ఎలాగనేది ఒక వీడియో చేస్తాను మీకు ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనం ఏం పెడితే అవే తినేస్తుంటాయి ఎందుకంటే చిన్నవి కాబట్టి మనం ఓన్లీ మనల్ల మదర్ల ఫీల్ అవుతాయి మన వెనకాల తిరుగుతుంటాయి ఫ్రెండ్స్ నేను పెట్టేదైతే మనకి సజ్జలు ఉన్నాయి కదా అంటే గంటలు నోకలు తర్వాత కొంచెం రాగులు వేసాను ఆ రాగులు వేయ పని పర్లేదు ఆ రాగులు వేసిన పర్లేదు ఏ పని పర్లేదు కానీ సజ్జలు నోకలు మాత్రం వీరికి వచ్చేసి ఒక 25 డేస్ 20 డేస్ వరకే అవి వేసుకోవచ్చండి మీరు చూడండి అవి కూడా ఇష్టంగా తింటున్నాయి మీరు నౌకలో సజ్జలో తింటున్నాయి మీరు ఎలాగ వేసుకోవచ్చు ఇది పక్క ఆర్గానిక్ ఫీడ్ అని చేత మనం ఎలా వేయడం వల్ల పెద్దగా స్పీడ్గా గ్రోత్ రాకపోయినా కానీ ఆ వచ్చిన గ్రోత్లోనే మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి ఆర్గానిక్గా చికెన్ అనేది పెరుగుతుంది మన నాటుకోళ్ళలాగా అయితే ఇవి పెద్దగా గ్రోత్ అయితే వచ్చేవు మన నాటుకోళ్ళలాగా కూడా రావు ఎందుకంటే ఇవి వచ్చేసి కంపెనీ ఫీడ్ పెడుతుంటేనే మనకి మంచి ఫుల్గా గ్రోత్ వచ్చి ఎగ్స్ అనేవి పెడతాయి మామూలు నార్మల్గా మనం ఇంటి దగ్గర పెడితే ఇవి కూడా ఆ పెట్టిన దానికట్టు ప్రకారం పెరుగుతూ ఉంటాయి మీరు చూడండి ఇది కంపెనీ ఫీడ్ అనమాట మనకి ఇది అమ్ముతారు కదండి మీకు రెడీమేడ్ ఫీడ్ అనమాట మొత్తం అన్నీ మిక్స్ చేసి కార్లో మిక్స్ చేసి వాళ్ళ ఫార్ములా ప్రకారంగా తయారు చేస్తారండి త్వరగా గ్రోత్ రావడానికి చిక్స్ కానీ తర్వాత లేయింగ్ వచ్చేటప్పుడు కూడా ఒక ఫీడ్ అయితే ఉంటుంది ఓన్లీ మీట్ పర్పస్కి మాత్రమే పెంచే ఉంటాయి కదండి ఓన్లీ తినడానికి మాత్రమే పెంచేవి ఎగ్స్ కోసం అది కాకుండా వాటికి వచ్చేసి వేరే ఫీడ్ అయితే ఉంటుందండి ఇలా డిఫరెంట్ ఫీడ్స్తోని పెంచుతూ ఉంటారు మీకు అక్కడ చూడండి ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తుంటేనే ఇప్పుడు వచ్చేసి ఇది ఒక 3 డేస్ ఇలా చిక్స్ అనమాట ఇవి అయితే వాళ్ళు నూకలంగా వేసేవారండి నేను చూశాను మాకు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూకలంగా వేసేవారు అవే తినేవి అందువల్ల ఈ రెడీమేడ్ ఫీడ్ అనేది ముట్టుకోలేదు ఈ ఫీడ్ కూడా ఒక 2 రోజులు పోతే ముట్టుకుంటాయి ఈ ఫీడ్ తింటే కొంచెం త్వరగా అయితే గ్రోత్ అయితే వస్తాయండి గ్రోత్ అనేది త్వరగా వస్తాయి మనకి లేయింగ్ టైంలో పెట్టినట్టయితే ఈ ఫీడ్ లేయింగ్ కూడా స్టార్ట్ చేస్తుంటాయి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి రకరకాల కలర్లో ఎందుకు అమ్ముతారంటే మనకు వచ్చేసి కళ్ళకి కొంచెం అందంగా కనిపించితే మనం కొనుక్కుంటాం కదండి రేటు గురించి ఏదో ఆలోచించుకుంటానా అది ఏం పిల్లలో ఏటో మనకు తెలియదు కానీ ఏదో వాళ్ళు చెప్పారు మన పిల్లలు సరదా పడుతున్నారు డాడీ కొని అని అంటారు కదండి అలాగ అనడం వల్ల వాళ్ళకి 2 పిల్లలు తీసుకుపోయి ఒక 12 ఎలా తీసుకుంటారు వాళ్ళకైతే ప్రాఫిట్ మిగులుతుంది ఫ్రెండ్స్ వీటి దగ్గర మిగలడం వల్ల వాళ్ళకి ఆ రోజు కూలి పని అయితే వస్తుంది
అందుగురించి అయితే వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇలాగా చిన్నపిల్లల్ని మెయిన్ చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వీటిని అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూస్తే మాత్రం వదలకంట తప్పనిసరిగా కొనమంటారు. అప్పటి వరకు చిక్స్ పెంచిన వాళ్ళు కూడా సరదాగా పెంచుకుందామని కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్న వాటిలో వీటిని ఎలా పెంచాలో తెలియక నాకు తెలిసి 80% అయితే పోగొట్టుకుంటారండి. కాకిలకి, పిల్లులకి, కుక్కలకి వీటికి పోతూ ఉంటాయి. ఆ తర్వాత ఇంకో విధంగా పోతాయండి. ఈ ముద్దు ముద్దుగా ఉండడం వల్ల చిన్నపిల్లలు వీటిని పట్టుకొని నలిపేస్తుంటారు. నలిపేయడం వల్ల కూడా డల్ అయిపోయి పోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఒకవేళ పెంచుకోవాలనుకుంటే సేమ్ మనం ఇప్పుడు చూడండి, కొంచెం మనకి ఏదైతే కేజ్ ఉందో కేజ్ కానీ వీటి పెట్టే గూడు కానీ కొనుక్కొని అందులో వేసుకొని వాటిని చూస్తూ మామూలుగా అప్పుడప్పుడు పట్టుకునే పర్లేదు, నొక్కోకుండా పట్టుకోవాలండి. పట్టుకొని మీరు ఎలాగా మీ గంటలు తర్వాత వచ్చేస్తే నోకలో వేసుకొని అయితే పెంచుకోవచ్చు. అలాగే వీటికి పెట్టే వాటర్లో కొంచెం బెల్లం ముక్క, ఇక్కడ వేస్తున్నాం కదా చూశారు కదా, చిన్న బెల్లం ముక్క వేసి పెట్టినట్టయితే మంచి కాల్షియం బాగుంటుందండి. తిన్నది త్వరగా డైజెషన్ అయితే అవుతుంది, మంచి ఆరోగ్యంగా యాక్టివ్గా ఎదుగుతాయి. అలాగే వారానికి 2-3 సార్లు అయినా సరే పసుపు నీళ్ళు, చిన్న పసుపు నీళ్ళు తాగిపించాలి. తాగిపిస్తే అది న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది వీటికి కూడా. ఎందుకంటే చాలామంది వ్యాక్సిన్ చేస్తారు, ఈ వ్యాక్సిన్లెస్ చిక్స్ అండి. వ్యాక్సిన్ అది వేయకుండానే వీళ్ళు డైరెక్ట్గా అమ్మేస్తుంటారు. మళ్ళీ ఆ కాస్ట్ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి వ్యాక్సిన్ లేకుండా అమ్మేస్తుంటారు. ఇవి కూడా బాగానే బ్రతుకుతాయి ఫ్రెండ్స్. వ్యాక్సిన్ వేసినా ఇవ్వకపోయినా కానీ ఆ డిసీజెస్ లేకుండా ఉన్న ప్రాంతాల్లో అయితే చాలా తేలిగ్గా బ్రతుకుతాయి. పైగా మంచి యాక్టివ్గా ఉంటాయి, మంచి యాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా చురుగ్గా అయితే ఉంటాయి. మనం చిన్నపిల్లల చేతికిచ్చి వాళ్ళ చేత చేతిలో నలిగిపోకుండా ఉన్నంతకాలం చాలా యాక్టివ్గా ఉంటాయి. వీటికి టైం టు టైం ఫీడ్ అయితే ఇవ్వాలి. ఈ వయసులో వచ్చేసి వీటికి ఒక 10 రోజుల వరకు బ్రూడింగ్ అయితే ఇచ్చుకోవాలండి. ఒక 10 నుంచి 12 రోజుల వరకు బ్రూడింగ్ ఇచ్చుకుంటే గ్రోత్ అనేది కొంచెం డల్ అయిపోకుండా పిల్లలు ఉంటాయి. చలి ఉన్నా లేకపోయినా కానీ బ్రూడింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకు డే టైంలో అయితే బ్రూడింగ్ అవసరం లేదు కానీ ఇలా బయట తీసేసి మీరు ఏదైనా చిన్న కేజీ అనేది ఉంటే కేజీలో పెట్టుకొని నైట్ టైం మాత్రం తప్పకుండా బ్రూడింగ్, అంటే బ్రూడింగ్ అంటే మీకు నేను నెక్స్ట్ ముందు ముందు వీడియోలో చెప్తాను. బ్రూడింగ్ అంటే ఏం లేదండి, మీరు ఏదైతే కాళ్ళు గూడు మోస్తున్నారో మూసే కేజ్ ఉంటుంది కదా, ఆ కేజ్ చుట్టూ కొంచెం రేక కానీ కొంచెం గోని కానీ ఇలాంటివి చుట్టేసి మీదనే 60 వోల్ట్స్ బల్బు పెట్టినట్టయితే ఆ బల్బు కాంతిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బల్బు కాంతిలో ఉంటాయి. తర్వాత ఫీడర్లో కూడా మీరు ఇలా కాళ్ళు వేసి ఇలాగా వస్తే పాడైపోతుందండి వాటరు. నేనైతే మామూలుగా అక్కడ ఫీడర్ లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. మీరైతే ఫీడర్కి కొంచెం తయారు చేసుకోండి ఫీడర్ అనేది, లేదంటే చిన్న ఫీడర్స్ అంటే కొనుక్కోండి. ఏం లేదండి, ప్లేట్లో కొంచెం ఇంకొక ప్లేట్ కొంచెం ఇరుగ్గా ఉన్న ప్లేట్ తెచ్చి ఇలా బొమ్మలించినట్టయితే అది ఫీడర్ అయిపోతే అందులో వాటర్ వేసినట్టయితే అంచు నుంచి తాగుతాయి తొక్కే కంటనా. ఇవైతే నేను నీళ్ళు పెట్టిన తర్వాత ప్లేట్ అయితే తీసేస్తానండి పక్కకి. తీసేసేప్పుడు పాడు చేయకుండా చేస్తుంటాను. తర్వాత టైం టు టైం రోజుకి 3 సార్లు నీళ్ళు పెడుతుంటాను. అలాగ కాకుండా మీరు వచ్చేసి ఫీడర్ అనేది ఎప్పుడు మామూలుగా మీరు గంటలు వేసినా కానీ ఫీడర్లు అయితే వేసుకోండి, వేస్ట్ అయిపోకుండా ఉంటాయి. తర్వాత వాటర్ కూడా, వాటర్ పెట్టే ఫీడర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకున్నట్టయితే వాటర్ బౌల్ అందులోనే బాగుంటుంది. నేనైతే నార్మల్గా మామూలుగా గొచ్చి మీద ఎక్కడే వేసేస్తానండి, నేల మీద వేసి పెంచుతూ ఉంటాను. మాకు ఫీడర్స్ అయ్యి ఇక్కడ లేవు, నాకైతే అలాగే అలవాటు. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ చిక్స్ అనేవి పెరుగుతాయి, పెంచుకోవచ్చు, అందంగా ఉంటాయి. నేనైతే పెంచుకోవద్దని ఎప్పుడు ఏ వీడియోలో చెప్పలేదు, పెంచుకోవచ్చండి. కాబట్టి ఇది లేయర్స్ అవుతాయి, అంటే మీకు నెత్తి మీద జుత్తు వస్తుంది. సేమ్ కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా ఉంటాయి, ఫారం కోళ్ళు అని అంటాం కదా వాటిలాగా ఉంటాయి. అసలు ఇవి ఎలా తయారు చేస్తారు, వీటి మీద ప్రాఫిట్ ఎలా వస్తుంది అనేది నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మనకు వచ్చేసి చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ అని ఉంటుంది. మీకు ఎవరైనా కొత్తగా చూసినట్టయితే తప్పకుండా చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు నాటుకోళ్ళు మనం ఇంటి దగ్గర ఎలా పెంచుకోవాలి, వాటి హ్యాచింగు, తర్వాత ఎగ్స్ ఇవన్నీ మొత్తం నెస్ట్ బాక్స్తో సహా మీకు చూపించానండి. అంటే పొదిగే మొత్తం పొదిగే గూడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతోపాటు మొత్తం అన్నీ చూపించాను. మనకి నాటుకోడి చిక్స్ కూడా నేను రీసెంట్గా వీడియోస్ అయితే పెట్టానండి. తప్పకుండా ఆ చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆ వీడియోలు చూసి ఎంతకంత తెలుసుకుంటారని చెప్పేసి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అదే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి చాలామంది బ్రదర్స్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను ఏ వీడియోలను అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అయితే నేను పెట్టిన అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వీడియోస్. అదే ఫ్రెండ్స్, ఈ సిక్స్ గురించి కూడా నేను బ్రూడింగ్ అనేది ఎలాగిచ్చుకోవాలనేది కూడా నేను ముందు ముందు వీడియోలో చెప్తాను.
నేనైతే లైట్ అది పెట్టి దీని బ్రూడింగ్ ఎలా ఇచ్చుకోవాలి, బ్రూడింగ్ కేర్ గురించి చెప్తానండి. అంతకన్నా ముందు వీటికి మనం ఎలాగా సంరక్షించుకోవాలి, తర్వాత కాకి నుంచి కానీ పిల్లల నుంచి కానీ బయట తీసేటప్పుడు వీటి బయట తిప్పుతూ కూడా ఒక వీడియో అయితే తీస్తాను. తర్వాత మీకు ఎలాంటివి ఆల్రెడీ కొనుక్కొని ఉంటే కొంచెం జాగ్రత్తగా పెంచుకోండి, ఎందుకంటే ఇవి ఉట్టిన డల్ అయిపోతాయి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ ఉష్ణోగ్రత తేడా వస్తే డల్ అయిపోతాయి. అందు గురించి తప్పకుండా బ్రూడింగ్ నేత రెండు మూడు రోజులు మీకు వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, లేదంటే లేదు, లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.